తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం వేళల్లో ఇక్కడ మద్యం సేవిస్తున్నారని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పాఠశాలకు ప్రహరీ గోడ లేనందుననే అసాంఘిక కార్యక్రమాలు తరచుగా జరుగుతున్నాయన్నారు. గ్రామ సర్పంచ్ మరియు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అయినా మందుబాబుల దూకుడు ఆగడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కరోనా సమయంలో స్కూల్ ఓపెన్ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు మరి పూర్తిగా నిలువుగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ప్రహరీ గోడ మంజూరు చేయించి నిర్మించాలని వెంకటాపురం స్కూల్ ప్రిన్సిపల్ రాజుగారు తెలిపారు. రెండు విలేజ్లు విలేజ్ ప్లస్ తాండా మధ్యలో విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండడం వలన మద్యం సేవించడం, కళ్ళు ఇక ఇష్టమైనట్టు సీసాలు తెచ్చుకొని తాగడం, బౌండరీ వాళ్ళు కూడా లేదు. దాని వలన తాగి ఏం చేస్తారంటే తాగకుండా పలగొట్టడం. అవి ఎట్లా అంటే క్లాస్ రూమ్లోనే వల్ల కొడితే మాకు వచ్చినాక సీసా బచ్చలు పిల్లలకు మాకు గుచ్చుకొని రక్తాలు కూడా వాడటం జరిగింది. దీనిపైన ఎంఏ సార్ కానీ సర్పంచ్ కానీ చైర్మన్ కానీ అందరికీ చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ స్కూల్స్ మనకు రెండో శనివారం ఆదివారం అట్లా సెలవులు వచ్చినాయి అనుకోండి, సంవత్సరం ఖచ్చితంగా 2 టైమ్స్ దొంగలు పడడం జరుగుతుంది. బియ్యాలు ఎత్తుకుపోయిన దాఖలు కూడా ఉన్నాయి. దీనిపైన పోలీస్ స్టేషన్ దాకా పోయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పని దగ్గర దాకా పోయినా కానీ అవి బియ్యం మాత్రం రాలేవు, కేసు మాత్రం నమోదు చేశారు, పోయిన బియ్యం మాత్రం రాలేవు. అదేవిధంగా మా ఇప్పుడు ప్రిన్సింగ్ కోసం అని చెప్పేసి సర్పంచ్ గారు దయ చూడడం వల్ల కడిలేపించాను. మా స్కూల్ ఫండ్స్ నుంచి మేము ఫిన్షింగ్ తెప్పేసి ఇప్పించినాం. అది 15 రోజుల్లో మా చైర్మన్ ఇప్పిస్తామని చెప్పింది. తొందరగా చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే మెయిన్ ఇబ్బంది అంటే మద్యం సేవించడం, సీసాలో ఒకటి మాత్రం విపరీతంగా ఉంది మా పాఠశాలలో. మేము సండే అసలు మాకు మండే రానట్టు స్కూల్కే భయం అవుతుంది. మాకు కానీ మేడమ్స్ కానీ పిల్లలకు కానీ దీనిపైన చాలా, ఇప్పుడు కరోనా టైం కాబట్టి మేము ఉండలేము సరిగా. డే బై డే రావడం వలన ఇంకా మళ్ళీ సెలవులు అయితే ఒక్కరోజు 2 రోజులు సెలవులు వచ్చినట్టు తెల్లారి స్కూల్కి పోదామంటే మాకు మేడం పోవన్నా నేను పోవాలని భయపడతాం. మేడం పోతే బాగున్నా నేను అనుకుంటా, సార్ పోతే బాగున్నాను నేను అనుకుంటా. ఎందుకంటే వచ్చి తీసుకొచ్చి నేర్పుకొని నువ్వుకొని మేము కూర్చోవాలి. ఇప్పుడు పాఠశాల ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్కావెంజర్లు తీసేసినారు. దీని వలన ఈ పాఠశాల పరిశుభ్రం లేకుండా ఇంకా ఇబ్బంది. ఆమె ఉన్నప్పుడన్నా కొద్దిగా నూకుంటే ఆమెకు 2-3 చేతులు గుచ్చుకోవడం, ఒకసారి అయితే హాస్పిటల్కే పోయినాము అక్కడ దాకా కూడా జరిగింది. మెయిన్ మద్యం సేవించడం బంద్ చేయాలని కోరుతున్నాం మా పాఠశాలలో. దీనిపైన అధికారులు తొందరగా చొరవ చూడాలని చూస్తున్నాం.